नमस्कार विन टीवी लंच टाइम न्यूज़ को स्वागत नेनु मी रवि किशोर इक विवरालोकि वेल्ते श्रावण शुक्रवार पुरस्करिंचुकोनी विजयवाड़ा इंद्रकीलाद्रि पै वेंचेसियुन्न श्री कनकदुर्ग अम्मवारी आलयं भक्तुलतो किटकिटलाडिंदी वेकुवजाम नुंडी भारी संख्यलो विविध प्रांताल नुंडी भक्तुलु भारी संख्यलो आलयानिकि विच्चेसि जगन्मात दर्शनं चेसुकुन्नारु భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో మరియు పాలక మండల సభ్యులు పరివేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. శుక్రవారం తో ప్రారంభమైనటువంటి శ్రావణ మాసం చాలా విశిష్టమైనటువంటిది. ఈ మాసము నెలల్లో కూడాను ఎంతో శోభాయమానమైనటువంటిది. ప్రతి స్త్రీకి సౌమంగల్య సిద్ధి కలిగించేటటువంటి ఒక మాసంగా చెప్పబడ్డది. అటువంటి ఈ మాసంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా కుంకుమ పూజని విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యనిర్వహణాధికారి వారు ప్రతి గంటకి కూడాను ఉభయదాతలుగా కూర్చొని చక్కగా వారు వ్యక్తిగతంగా చక్కగా పూజ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ప్రసాదం ఆశీర్వచనం తీసుకొని వెళ్ళవచ్చు. ఈ శ్రావణ మాసం 5 శుక్రవారాలు వచ్చాయి. ఈ 5 శుక్రవారాల్లో కూడాను రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రత శుక్రవారము. ఆ రోజు అమ్మవారికి వరలక్ష్మి అలంకారం వేయటము విశేష పూజా కార్యక్రమం ఉంటుంది గర్భాలయంలో. మూడో శుక్రవారం వచ్చేటప్పటికే మనకి పవిత్రోత్సవాలు ఉన్నాయి. ఈ నెల ఆగస్టు 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు పవిత్రోత్సవాలు. 13వ తారీఖు శుక్రవారం అయింది. అయితే ఆ రోజు ఉచిత వరలక్ష్మి వ్రతాలు ఆర్జిత సేవా వరలక్ష్మి విధంగా 5 శుక్రవారాలు పడ్డాయి శ్రావణ శుక్రవారాలు. ఈ 5 శుక్రవారాల్లో మాకు మూడో శుక్రవారం నాడు ఎప్పుడూ కూడా ఇక్కడ ఉచితంగా వరలక్ష్మి వ్రతాలు చేసేటువంటి ఆనవాయితీ ఉంది మనకి. ప్రతి దేవాలయాల్లోనే ఉంది, అలాగే ఇక్కడ కూడా ఉంది. ఈ ఉచిత సామూహిక వ్రతాలు మనం మూడో వారం కాకుండా, ఎందుకంటే మూడో వారం మనకి ఈ పవిత్రోత్సవాలు పడ్డాయండి 13వ తారీఖు, అందుకని 19వ తారీఖు 4వ శుక్రవారం నాడు ఉచిత వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా ఏర్పాటు చేశాము. ఇవి ఇక్కడ మహామండపం 6వ అంతస్తు నందు ఈ పూజాది కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేశాము. మొదట రుసుముతో 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. పిదప మనకి ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఉంటాయండి. చాలామంది అధిక సంఖ్యలో కూడా ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతాల్లో
उचित పాల్గొంటారో వారందరూ కూడా పేర్లు నమోదు చేసుకోవాల్సినగా వారిని కోరుతున్నాము। మనకి की 11 12 13 మూడు రోజులు కూడా పవిత్రోత్సవాలు కూడా ఉన్నాయండి। ఇదే నెలలోనే చాలా అమ్మవారికి ఈ శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసము। తప్పనిసరిగా భక్తులందరూ కూడా ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి దర్శనము మరియు స్వామివారి దర్శనం చేసుకుని వారి కృపకు పాత్రలు కావాల్సినగా కోరుతున్నాము। శ్రావణ మాసం తెలుగు సంవత్సరంలో 5వ నెల పౌర్ణమి రోజున కావున ఈ నెలను శ్రావణ మాసంగా హిందువులు పిలుచుకుంటూ పండుగల శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవార్ల ప్రత్యేక పూజలు చేసి పండుగ వాతావరణంలో జరుపుకుంటారు। శుక్లపక్షంలోని పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం హిందువుల ఆచారంగా వస్తుంది। దీనిలో భాగంగా తొలి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవార్ల ఆలయాలను ప్రత్యేక అలంకరణతో అమ్మవార్లకు విశేష పూజలతో భక్తులు దుర్గమ్మ నామస్మరణలతో కిటకిటలాడాయి। ఉదయం నుండి ఆలయాల్లోకి మహిళలు అధిక సంఖ్యలో చేరుకొని ప్రత్యేక పొలాలతో పాటు అమ్మవారికి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు। ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు। సౌభాగ్యలక్ష్మీదేవి నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి। ఓం శ్రీమాత్రే నమః। ఓం శ్రీ సౌభాగ్య లక్ష్మీ దేవియే నమో నమః। సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే। మన ఒట్లూరు గ్రామ పంచాయతీ సత్రంపాడ గ్రామంలో కొలుగుతీరి ఉన్న శ్రీ 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 సౌభాగ్య లక్ష్మీదేవి అమ్మవారి సన్నిధిలో నేటి నుండి శ్రావణ మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఆలయ అభివృద్ధి కమిటీ వారి పర్యవేక్షణలో యావన మంది భక్తుల సహాయ సహకారాలతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి। అందులో భాగంగా నేడు శ్రావణ మాసం మొదటి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు మన అమ్మవారు ఆదిలక్ష్మీదేవిగా అష్టలక్ష్ములలో ప్రథమ లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఆదిలక్ష్మీదేవిగా యావన మంది భక్తులకు దర్శన భాగ్యం కలగజేస్తున్నది। అందులో నేడు శ్రావణ మాసం మొదటి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి శరీరంలో ప్రాతకాలార్చన శ్రీచక్రార్చన కుంకుమార్చన అదేవిధంగా నవావరణ పూజ 10 గంటలకు సామూహిక వరలక్ష్మి వ్రతాలు సాయం సంధ్య వేళ అమ్మవారికి పంచహారతులు నక్షత్ర హారతి మధ్యాహ్నం వందలాది మందికి అమ్మవారి మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి। మన నగరవాసులందరూ కూడా మంగళవారాల ఎందు శుక్రవారాల ఎందు అమ్మవారిని దర్శించి అష్టలక్ష్ములలో అమ్మవారిని దర్శించి అమ్మవారికి కానుకలు మృక్కుమలను సమర్పించుకుని సౌభాగ్య లక్ష్మీదేవి అమ్మవారి కృపకు పాత్రులు గాగలరు। జై శ్రీ సౌభాగ్య లక్ష్మీదేవికి జై।
పాత చెంతలపూడి గ్రామంలో నెలకొని ఉన్న గ్రామ సమస్యలను పరిష్కరించాలని సిపిఐ పాత చెంతలపూడి గ్రామ శాఖ వారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాత చెంతలపూడికి విచ్చేసిన శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సమస్యలను సిపిఐ మండల సహాయ కార్యదర్శితో తోర్లపాటి బాబు ఎమ్మెల్యే గారికి వివరిస్తూ పాత చెంతలపూడి గ్రామంలో శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతుందని దానిని అరికట్టడం కోసం చుట్టూ ప్రహరీ నిర్మించాలని కరెంటు సౌకర్యం మంచినీటి సౌకర్యం షెడ్డు నిర్మించాలని మంచినీటి సమస్య ప్రధానంగా ఉందని దీనికి పరిష్కారం హై లెవెల్ వాటర్ ట్యాంక్ నిర్మించాలని గ్రామంలో ఎక్కడా రోడ్లు నిర్మించలేదని డ్రైనేజీతో కూడిన సీసీ రోడ్డు నిర్మించాలని కరెంటు లో వోల్టేజ్ సమస్యల పరిష్కారం కోసం గ్రామానికి ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాలని గత ప్రభుత్వంలో నిర్మించుకున్న ఇళ్లు బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఎంపీపీ పాఠశాలకు శాశ్వత భవనం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారిని కోరగా వాటి పరిష్కారానికి సంబంధించి అధికారులను పిలిచి ఈ సమస్యలను తక్షణం పరిష్కరించాలని మండల అధికారులకు నగర కమిషనర్ గారికి సూచించారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఐ సీనియర్ నాయకులు బోడా వజ్రం, గ్రామ కార్యదర్శి ముళ్ళగిరి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి టి రాజు, అలెగ్జాండర్ లాజర్, గట్టు వెంకటేశ్వరరావు, బత్తుల రఘు, మిరియాల వెంకటేశ్వరరావు, సరిపల్లి లెనిన్, మరసకట్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అది ఏంటంటే ఆ టైంలో పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది. దాని వల్ల ఏంటంటే సంవత్సరం కాదు 3 సంవత్సరాలు అప్పటికి వచ్చాను. ఇప్పుడు డేట్ ఏప్రిల్ 2020 అంటే సంవత్సరం అయింది. సంవత్సరం వల్ల కాస్త 11 నెలలు అయింది. సో ఇప్పుడు ఏదో వస్తుందా రాదంటే ఎందుకు ఇంకా అంత మళ్ళీ ముసుగులు గుర్తులు అట్లా ఎన్ని కాదు రాదు ఫిక్స్ అయిపోండి. మనం ఏదన్నా ఈ అవకాశం ఉంటే మీకు నేను ఏదో ఒకటి జాయిన్ చేస్తాను. మౌలిక వసతులు అలాగే వాటర్ సంబంధించి మా ఊరికి వాటర్ ట్యాంక్ డైరెక్ట్ పంపింగ్ అవడం వల్ల వేసవి కాలంలో నీటి ఎంత వచ్చినప్పుడు నీళ్ళు ఇబ్బంది అవుతుంది. అదే వర్షాకాలం ఏం జరుగుతుందంటే ఇది పంటకాలం పక్కనే ఉంటుంది, ఆ మురికి నీరు వెళ్తుంది. ఇదంతా డైరెక్ట్ గా పంపిణీ, దానివల్ల ఇబ్బంది పడుతుంది. మెయిన్ ప్రధానంగా వాటర్ ట్యాంక్ అనేది ప్రధానం. అలాగే దీనికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా చాలా ఇప్పుడు కూడా ఏ రోడ్లు కూడా మనం కొన్న చిన్న ముక్క 8 లక్షల 50 వేలు పెట్టి అది తప్ప ఎక్కడ పోలేదు. డ్రైనేజ్ ఉన్న సీసీ పోయాలని అలాగే ఎంపీ తీసుకుందని మాకు నాడు నాడులో దానికి రాష్ట్ర బిల్డింగ్ అనేది అలాగే గత ప్రభుత్వంలో రాయకత్వం వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ ట్యాంక్ వస్తే
వెలిచర్ల వాటర్ ని చూస్తున్నాం వాటర్ ట్యాంక్ అవసరం డైరెక్ట్ గా 24 అవర్స్ అది వాటర్ ఫిల్టర్ చేస్తాం నెక్స్ట్ ఏంటంటే ఏలూరు సిఆర్ఆర్ కళాశాలలో శుక్రవారం సిఐఐఈ ఈటీసీ అండ్ ఐక్యూ ఏసీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలైన ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ 101వ జయంతి అని మరియు భారతరత్న జేఆర్డీ టాటా 118వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథి కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ మాట్లాడుతూ, ఇద్దరూ కూడా భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి మరియు సేవా రంగాల అభివృద్ధికి గణనీయమైన కృషి చేసి ముందు తరాల వారికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. పీజీ కళాశాల కరస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కెఎర్ రామరాజులు మాట్లాడుతూ, పశ్చిమ గోదావరి జిల్లా పారిశ్రామిక జిల్లాగా మారడానికి ఎంతో కృషి చేశారని, అలాగే విద్యాభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఏ విజయ్ కుమార్, సిఐఐఈ ఈటీసీ కోఆర్డినేటర్ డాక్టర్ తేరా రాజేష్, ఐక్యూఏసీ కన్వీనర్ డాక్టర్ జి రాము, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీహరికోటలో ఉండే ఇస్రోకి రాకెట్ ఇంధనాన్ని కూడా ఆ తణుకులోనే ఉత్పత్తి చేయడం జరిగింది. అలాగే ఆంధ్ర పెట్రోకెమికల్స్ ఇలా అనేక రంగాల్లో పరిశ్రమల్ని విస్తరించడమే ఆయన ధ్యేయంగా పెట్టుకుని అనేక మందికి ఉపాధి కల్పించారు. అంతేకాకుండా ఆయన రాజకీయ రంగంలో అంటే ప్రజా జీవితంలో కూడా ఆయనకి ప్రవేశం ఉంది. ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు. అలాగే తణుకు నుంచి 2 సార్లు శాసనసభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. తణుకు మున్సిపాలిటీకి మొట్టమొదటి చైర్మన్ ఆయనే. అంటే తణుకులో కానీ తణుకు చుట్టుపక్కల కానీ తెలిసిన వారికి, ఆ ప్రాంతంలో వారికి ఆయన గురించి చాలా తెలిసి ఉంటుంది. కానీ మీ అందరికీ ఆ విషయాలు షేర్ చేసుకుందామని నేను తణుకు మా సొంత ఊరు, ఆయనతో కూడా నాకు పరిచయం ఉంది. మా ఫాదర్ మున్సిపల్ ఆఫీస్లో పనిచేసేవారు, ఆయన చైర్మన్గా ఉన్న కాలంలోనే పనిచేశారు. అంతే ఆయనతో నాకు కొద్దిపాటి పరిచయం కూడా ఉంది. రంగరాయ మెడికల్ కాలేజ్ స్థాపనలో కూడా ఆయనకి దాంతో కూడా సంబంధం ఉంది. దాంట్లో కూడా ఆయన మెంబర్గా ఉన్నారు. అలాగే మన కళాశాల సంబంధించి కూడా యాజమాన్యంలో ఆయన ఎంతో కృషి చేయడం కూడా జరిగింది. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. ప్రత్యేకించి మన యాజమాన్యంతో ఆయన ఎప్పుడూ కూడా సన్నిహిత సంబంధాలు ఉంటే ఉండేవి. ఈ విధంగా పారిశ్రామిక రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ అలాగే విద్యా రంగంలో కూడా అనేకమైనటువంటి సేవలు అందించడం జరిగింది. ఈక్వాలిటీ ఏంటంటే ఇన్నాటికి 2 సంవత్సరాలు విజయంగా నడుస్తున్న లాభాలు కానీ నష్టాలు కానీ ఒక్కరోజు కూడా ఆ సంస్థలో సమ్మానించగలిగితే దానికి కారణం వాళ్ళకి కార్మిక పట్ల, వాళ్ళ దగ్గర పనిచేసే సిబ్బంది పట్ల వాళ్ళకి గౌరవం, వాళ్ళ యొక్క మంచి చేయడం, వాళ్ళు ఏమవసరం రాకపోవడం, అందువల్ల అందరూ యాజమాన్యం అంటే గౌరవప్రదంగా ఉండి సన్మానిత లేకుండా ఇలాంటి వాళ్ళని మీరు స్ఫూర్తిగా చూసుకున్నాను సభలు. ఈ రెండు మీరు ఏం జరగదు, ఏం జరగదు, ఏం జరుగుతారు, మీకు చాలా ఆయన కూడా దాదాపు స్టార్ట్ అయ్యింది. కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మన మధ్య సిఆర్టీ కళాశాల రెస్పాండెంట్ గారైనటువంటి డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ గారిని, అలాగే పీజీ కళాశాల కరస్పాండెంట్ గారైనటువంటి శ్రీ కానాల శ్రీనివాసరావు గారిని, ప్రిన్సిపాల్ గారైనటువంటి డాక్టర్ కెఏ రామరాజు గారిని, వైస్ ప్రిన్సిపాల్ గారైన శ్రీ ఏ విజయ్ కుమార్ గారిని, అలాగే ఐక్యూఏసీ కోఆర్డినేటర్ నాక్ కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ జి రాము గారిని వేదికపై శ్రావణ మాస ప్రారంభం పురస్కరించుకుని క్షేత్రదేవత కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కళకళలాడింది.
తొలి శుక్రవారం కావడంతో ఆలయాన్ని ముందుగా పుష్పమాలలు మామిడి తోరణాలతో నయన ఆనందకరంగా సిబ్బంది సుందరీకరించారు. అలాగే ఆలయ గర్భాలయంలో కొలువైన అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం కుంకుమార్చనలు నిర్వహించారు. తొలి శుక్రవారం పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరుపుతూ ఉన్నారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అలాగే తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో దళిత యువకుడు 21 సంవత్సరం దామిచెల్లి రామకృష్ణని 28 సాయంత్రం బుట్టాయిగూడెం మండలం మరలగూడెం అడవిలోకి కిడ్నాప్ చేసి మద్యపాటి కళ్యాణ్, రవి, రాజు తదితరులు తీసుకెళ్లి అత్యంత దుర్మార్గంగా కొట్టి తీర్బాట్లతో తలపైన గాయపరిచారు. దెబ్బలతో ఉన్న ప్రాణాలు కాపాడుకుని పారిపోయి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న రామకృష్ణని కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ పరామర్శించారు. విషయాలు అడిగి తెలుసుకున్నారు. దళిత యువకుణ్ణి రామకృష్ణుని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా గాయపరిచిన కళ్యాణ్, రాజు, రవి, ఆదర్, రామకృష్ణపై దాడి చేస్తున్న వాళ్ళని పైన ఎస్సీ ఎస్టీ అస్ట్రాసిటీ కేసు 307 కేసు కిడ్నాప్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, లేనిపక్షంలో దళిత సంఘాలు ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఈ రాష్ట్రంలో దళిత హోంమంత్రి ఉన్న దళితులకు రక్షణ లేదని, చంద్రపూడి నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే ఉన్న దళితులపై దాడులు పెరుగుతున్నాయని, దళితుల పట్ల వైఎస్ఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, దళితులకు గురవుతున్న దళిత మహిళలు అత్యాచారం చేసి చంపేసిన దళిత యువకులను హత్య చేసి ఈ రాష్ట్రంలో దళితకు రక్షణ లేదని ఫ్రాన్సిస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంగరాజు, నాగు, దమిసలి రాముడు తదితరులు ఉన్నారు. దళితులు యువకుల పైన అత్యంత దుర్మార్గంగా దాడులు జరుపుతున్నది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో దళిత హోంమంత్రి అలాగే ఈ నియోజకవర్గంలో దళిత ఎమ్మెల్యే ఉన్నారు. అంటే దళితుల పైన ఈ రకంగా దాడులు జరుపుతున్నది చాలా బాధాకరం. ఈ దళిత యువకుడు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాడు. మా ఎదురుకుండా వాడు కేక్ కట్ చేయడని, వాళ్ళ యొక్క ఎస్సీ పొలం అని చెప్పి అహంకారంతో ఆల్పచ్చ పొలం వాళ్ళు అడుగులో తీసుకెళ్లి అత్యంత దుర్మార్గం పట్టుకున్నది చాలా బాధాకరం. ఇమీడియట్గా ఎవరైతే ఈ యొక్క దమిశీల రామకృష్ణుని పుట్టారో వాళ్ళందరినీ ఇక్కడ అరెస్ట్ చేయాలని చెప్పి లేని పక్షంలోనే పెద్ద అరెస్ట్ చేయకపోతే లేని పక్షంలో పెద్ద ఆందోళన చేస్తామని ప్రజాసంఘాలుగా కోరుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.